పరిస్థితులు చెప్పే సమాధానం నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మేనిఫెస్టోలో తెలిపిన 95% హామీలు నెరవేర్చామని, దేవుడు దయ, ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత మేలు చేస్తానని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఆయన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు 1-2 టన్నెల పనులు వైఎస్ ప్రారంభించగా టీడీపీ హయాంలో నిలిచిపోయాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను తాము అధికారంలోకి రాగానే ప్రారంభించామని, 2023 సెప్టెంబర్ కల్లా పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గ్రానైట్ పరిశ్రమలో స్లాబ్ విధానాన్ని మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. చిన్న గ్రానైట్ పరిశ్రమ కరెంటు ఛార్జీలను యూనిట్కు 2 రూపాయలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకున్నాను. కాసేపటి కిందట ఇవాళ ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని, ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుండెలోనూ కూడా బ్రతికే ఉంటాడు అనే దానికి నిజంగా ఏదైనా ఉదాహరణలు ఏవైనా ఇవ్వాలి అని అంటే, ఈరోజు జరిగిన ఈ 2 విగ్రహావిష్కరణలనే. నిజంగా పేదల సంక్షేమము అంటే రైతుల సంక్షేమము అని అంటే ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగు నేల మీద ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ప్రకాశం జిల్లా రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుతాయి, అలా మారాలి అని చెప్పి కూడా కోరుకుంటూ మంచి జరగాలి అని చెప్పి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నా. అదే మాదిరిగానే ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకయ్యమ్మ గారు అడిగిన 2 పనులు అడిగారు. ఒంగోలులో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరింది, 20 కోట్ల రూపాయలు మంజూరు కావాలి అని. అమ్మకు మాటిస్తా ఉన్నాను, 20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నా. అదేవిధంగా తుళ్ళూరు మండలంలోని శివరాంపురంలో ఉన్న మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్గా మార్చే పనిని కూడా చేపట్టడం జరిగింది. సీఎం జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశం జిల్లా చీమకుర్తి విగ్రహావిష్కరణ సభలో సరదాగా ఓ సన్నివేశం జరిగింది. జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రసంగం సమయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్దేశిస్తూ పాట పాడడంతో సభలో నవ్వులు కురిపించింది. వద్దని సీఎం జగన్ వారించినా వినకపోవడంతో ఆయనే స్వయంగా వెళ్లి వెంకయ్యమ్మను బలవంతంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. రాజశేఖరన్నా మళ్ళీ ఎప్పుడు సావు రాజశేఖర.
ఈ కార్యక్రమానికి నాతో పాటు కలిసిమెలిసి పనిచేస్తూ పార్టీ కేడర్ ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఆయన. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి దర్శనం కోసం వస్తుంటారన్నారు. భక్తులు నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైపోయినటువంటి శుభ సందర్భంలో 9వ తారీఖు వరకు అంటే ఈ నవరాత్రి కూడా యావత్ తెలుగు ప్రజలందరూ మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ వారితో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఏ శుభకార్యం చేయాలన్నా ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాతనే జరిగేది ఆనవాయి. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి ఉన్నటువంటి ప్రత్యేకత విశ్వవ్యాప్తమైంది. ఈరోజు దేశ విదేశాల్లో కూడా మరి ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి ఇక్కడ రావడం, లేదంటే మీ ఛానళ్ల ద్వారా లైవ్ టెలికాస్ట్ లో కూడా చూడటం ఇవన్నీ జరిగింది. కానీ ఈ యొక్క లైబ్రరీ ప్రాంతానికి కొన్ని లక్షలాది మంది ప్రజలు మరి విఘ్నేశ్వరుని పూజ చేసుకోవడానికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలి. ఇక్కడ ఆర్గనైజర్స్ మరి సుదర్శన్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారితో పాటు బస్తి పెద్దలందరూ. అయితే ఇది 69 సంవత్సరాలు దగ్గర ఇక్కడ విఘ్నేశ్వరుని మరి ఏర్పాటు చేయడం. అయితే ఈ సంవత్సరం ఏంటంటే మట్టి వినాయకుడిని తయారు చేసింది. 50 అడుగుల ఎత్తున్నటువంటి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తే ఇప్పుడే బ్యాక్ సైడ్ వచ్చినాం. ఆ రోడ్డు ఫార్మేషన్ 5-6 రోజులలో ఆ రోడ్డు ఫార్మేషన్ చేసేస్తాం. దాంతోపాటు బ్యారికేడింగ్ కూడా స్థానికంగా బస్తీ బాస్టేబుల్ తిరగడానికి ఇబ్బందులు లేకుండా. ఆగస్టు 30వ తేదీన బాపట్ల జిల్లా రేపల్లిలో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు. దివంగత పరిటాల రవీంద్ర 65వ జయంతి సందర్భంగా రేపల్లిలో దండిమూడి ధరణ్ కుమార్ ఆధ్వర్యంలో రేపల్లిలోని ఎంసీఏ ఫంక్షన్ హాల్లో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తవరపు తేజ్ కుమార్, పాపారావు పవన్, గోవర్ధన్, వేమూరి అజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే పరిటాల యువసేన ఆధ్వర్యంలో మా తమ్ముడు దండకుమార్ గారి యొక్క సారథ్యంలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం మనం 30వ తారీఖు చేసుకుంటా ఉంటాము. ఈసారి 15వ ఏట చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున ఎంసీఏ హాల్లో 30వ తారీఖు 9 గంటలకి స్టార్ట్ అవుతా ఉంది. రేపు 4 నుంచి అలాగే పక్క నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున, గతంలో కూడా మనం చూసాము, యువత పెద్ద ఎత్తున వచ్చి రక్తదానం చేయటం వచ్చే లాభాల గురించి కూడా చర్చించి వాళ్ళు చేయడం జరిగింది. గత సంవత్సరం 617 మంది రక్తదానం చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతో మందికి మనం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అవ్వచ్చు, గతంలో ఇతర ఏజెన్సీస్ ద్వారా కూడా ఎంతో మందికి మనం ప్రాణాదరగా మనం ముందుగా వాళ్ళకి అందరూ కూడా ప్రత్యేకంగా నాకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎవరైతే చురుగ్గా పాల్పంచుకుని ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తా వచ్చారు 15 సంవత్సరం, అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. ఈ యొక్క 30వ తారీఖు జరగబోయే రక్తదాన శిబిరాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక టార్గెట్ పెట్టుకుంటూ పెద్ద ఎత్తున చేస్తాను. వాళ్ళకి నా పూర్తి సపోర్ట్, అలాగే నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అప్పుడు కూడా అందరూ కూడా మేము అవ్వచ్చు, చుట్టుపక్కల నాయకులందరూ కూడా ఇట్లా పాల్పంచుకుని మేము పెద్దగా విజయవంతం చేస్తాం కాబట్టి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతాను.
అందరికి నమస్కారం. ఏదైతే పరిటాల యువసేన ఆధ్వర్యంలో మా తమ్ముడు దండముడు దండు కుమార్ గారి యొక్క సారథ్యంలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున రక్తదానం గండి రామన్న దత్తసాయి క్షేత్రం నుండి కదలి పాపహరేశ్వర స్వామి ఆలయం వరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పట్టణ శివారులోని గండి రామన్న దత్తసాయిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సాయిబాబా ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మహాపాదయాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. సమసమాజంలోని లోక కళ్యాణం కోసం ఆరేళ్లుగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరిలో సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన వివరించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూకీ ఈ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ పాదయాత్రలో జడ్పీ చైర్పర్సన్ కె విజయలక్ష్మిరెడ్డి, సాయి దీక్షా సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్సీఆర్ఎఫ్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ పాల్గొన్నారు. లోక కళ్యాణం కొరకు మరి యొక్క ఆ దేవదేవతల ఆశీర్వాదం ఉండాలని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పే ఈ పాదయాత్ర కార్యక్రమం లక్కిడి జగన్మోహన్ రెడ్డి గారు ఇది 6వ సంవత్సరమా ఇవ్వడం 6వ సంవత్సరము. ప్రతి సంవత్సరము ఈరోజు అయితే శ్రావణ మాసంలో చివరి రోజున 2000 మందితో భక్తులతో పాదయాత్ర మధ్యన 10-15 నిమిషాల విరామం ఉంటుంది. దాని తర్వాత కదిలి పాపహరేశ్వర దేవాలయంకి వెళ్ళి అక్కడ ఆ దైవ దర్శనం చేసుకుని అందరూ ఒక భక్తి పర్వంతో భక్తి పాటలతోని మనం నిర్మల్లో ఆధ్యాత్మికంగా ఇటువంటి కార్యక్రమం తీసుకోవడము ఇదొక స్ఫూర్తిదాయకమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిర్మల్లో దేవాదాయ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యొక్క మరి ఆయా ప్రోత్సాహం వల్ల నిర్మల్లో దేవాలయాలు మనం పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకుంటున్నాం, ఇంకా చేసినాము చేస్తూ ఉన్నాము. మరి వారికి ముఖ్యమంత్రి గారు యొక్క ఆశీర్వాదం ఎప్పటికి కూడా ఉండాలని. మరి ఇక్కడ నిర్మల్లో ఈరోజు తలపెట్టిన కార్యక్రమంలో మరి ఎంతమంది అయితే మరి పాదయాత్ర మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో దారుణం జరిగింది. పైతర గ్రామానికి చెందిన నిమ్మనగారి లక్ష్మారెడ్డి, లక్ష్మి అనే భార్య భర్తలను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గత రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు విద్యుత్ తీగలు కట్ చేసి ఇంట్లో నిద్రిస్తున్న భార్య లక్ష్మిని పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశారు. భర్త లక్ష్మారెడ్డిని శివారులోని పశువుల పక్కలో పదునైన ఆయుధంతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. మెదక్ ఎస్సీ రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ చేపట్టారు. మధ్యరాత్రి నిమ్మన్నగారి లక్ష్మారెడ్డి మరియు అతని భార్యని ఎవరో గుర్తులేని వ్యక్తులు మర్డర్ చేసినట్టుగా చంపి పడేసినట్టుగా మాకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్లీ సిఐ గారు ఇక్కడ ఉండే కూర్చారం సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ నేను వచ్చి సీన్ విజిట్ చేస్తే ఏదైతే లక్ష్మి అనే ఉందో ఆమెని ఇంట్లో మంత్రం మీద పడుకున్నప్పుడే చంపినట్టుగా తెలుస్తున్నది. అదే తరుణంలో భర్త ఇంట్లో
కనిపించలేదు. కనిపించకుంటే ఊరు వాళ్ళే విలేజ్ పీపుల్స్ అందరూ కూడా ఈ పొలాలలో గట్లలో మరి ఎట్లయింది ఏమైనా భర్త గట్ట ఏమన్నది కనిపించినా లేదు ఏమైందని తెలిస్తే భర్త కూడా ఆ ఇంటికి ఒక 50 గజాల దూరంలో పొట్టంలో దాని బాడీని చంపి గుంజేసి రూమ్లో పడేసినట్టు పశువుల కొట్టవలు పడేసినట్టు ఉన్నది. ఆ బాడీని బయట తీసి మా క్లోజ్ టీమ్ ద్వారా తెలిసి ఒక షార్ప్ వేపన్ 15 వేపన్తో అతని గొంతులో తరి మరియు ఈ తల మీద మెడ మీద నరికి తర పొడిచి చంపినట్టుగా గాయాలు నిర్ధారణ అవుతుంది. అదేవిధంగా లక్ష్మి గారు కూడా ఆమెకి పోరెడ్డి మీద మరియు కంఠం మీద ఆమె నెత్తి మీద బాగా కొట్టేసి ఆమెను చంపారు. తర్వాత ఇంట్లో కూడా కొన్ని బీర్వాల్ని తర్వాత రూముల్ని అలా స్టోర్ రూమ్ని కూడా అంతా సర్దారు. అందులో భాగంగానే ఈరోజు మా యొక్క క్లోజ్ టీము డాగ్ స్క్వాడ్ అందరం కూడా రావటం డాగ్ స్క్వాడ్తో కూడా విచారణ చేయడం జరిగింది. డాగ్ స్క్వాడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే 2 డెడ్ బాడీలను మేము స్మెల్ చేస్తే 2 డెడ్ బాడీలను రుక్కు తిరిగేసేసి అఫెండర్స్ ఎక్కడైతే ఎస్కేప్ అయ్యారో అక్కడ దాకా సిమెంట్ రోడ్ దాకా ఊరు బయట దాకా పోయి ఆగిపోయింది. ఇంకా ఎక్కడి నుండి వెళ్ళిపోయారనేది తెలుసలేదు. అదేవిధంగా ఏంటంటే మాకు కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ పూసలవాడ ఉన్నత పాఠశాలలో నాణ్యత కొరవడిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అన్నంలో రాళ్ళు మట్టితో పాటు కుళ్ళిన కోడిగుడ్లను వంట ఏజెన్సీ సరఫరా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావుని వివరణ కోరగా వంట ఏజెన్సీ సరఫరా చేస్తున్న ఆహారాన్ని వడ్డిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యంతో చెలగాటమాడకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. స్కూల్లో పెడతారా? ఎవరు ఎప్పటికప్పుడు సార్? వంట ఏజెన్సీ వాళ్ళు ఎలిమెంటరీ సెక్షన్కు ప్లస్ హై స్కూల్ సెక్షన్కు అందరూ ఒకటేనా? వీటి సపరేట్ సపరేట్గా ఉన్నారు. 3 నుంచి 10 పదో తరగతి వరకు మొత్తం స్ట్రెంత్ ఎంత సార్? 474. ప్రజెంట్ ఈ రోజు వేసిన వరకు అయితే 290. 290 మంది. ఎంతమందికి రేషన్ వేసారు సార్ మీరు? రేషన్ ఎంతమందికి చెప్పారు? ఇప్పుడు ఎంతమందికి ప్రజెంట్ అయితే అంతమందికి ఇచ్చారు. ఎంతమందికి చెప్పినారు సార్ మీరు? 290 మంది. సార్ గుడ్లు మీకు నిలువ అనేది ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు గుడ్లు? 10 రోజులకు ఒకసారి ఇస్తే నిలువ అనేది ఉంటుందా? గుడ్లు పాడైపోతాయా బాగానే ఉంటాయా? పాడైపోవడం అంటే ఏమి ఉండదు, కానీ కాకపోతే పొక్కులు అయినటువంటి తీసుకుని పోతాం. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ పాయింట్ లేదు, కిచెన్ షెడ్ లేదు, పాఠశాల అటువంటిది ఏదైనా జరుగుతూ ఉంటుంది. అంటే పాడైపోవడం ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంద్ర అంటే అంతకుముందు 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి కూడా ఇస్తా ఉన్నారు, కానీ ప్రస్తుతం ఇప్పుడు బాగానే ఇస్తున్నారు, 10 దినాలకు ఒకసారి వస్తున్నారు. మీరు స్టోరేజ్ లేదు కాడికి మేము తీసుకుంటాం. స్టోరేజ్ లేదు అంటున్నారు కాబట్టి మీరేమన్నా అధికారులను అడిగిన? చాలాసార్లు అడిగినాం, కేవలం తరగతి గదుల గురించే అధికారులకు విన్నవించుకున్నాము, కానీ పాఠశాలకు స్థలం అనేటటువంటిది ఉంది, కానీ ఆ స్థలము పరాధీనం అయిపోయింది కాబట్టి ప్రస్తుతం ఆ స్థలం పెండింగ్ లో ఉంది. ఇంటికలు వస్తాయి ఎంత? చిన్న చిన్న పురుగులు కూడా వస్తాయి. ఏమ్మా ఈ కోరుకు ఇట్లా వేస్తారా? తీసేసేది? రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. నూతన కలెక్టర్ ఆఫీస్ ప్రారంభోత్సవ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారథ్యం వహించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఏ ఒక్కరితోటే కాదు, ఏ ఒక్కరు తలపెట్టుకుంటే కాదు, 10,000 మందిని నేను ఏర్పాటు చేసేసిన, 10,000 మందిని ఏర్పాటు చేసిన, ఎక్కడెక్కడ పాకిస్ ఎక్కడెక్కడ మొబిలైజ్ చేయాలన్న సంగతి అంతా కూడా మీరు అంతా డిస్కస్ చేస్తా, ఇప్పుడు డిస్కస్ చేసేస్తా. ఇక అది వేరే, ఇక మీరందరూ ఎవరు పండ్లు అనుకునే, మీరందరూ ఎవరు పండ్లు వాళ్ళకేమో డీసీఎంలు గీసీఎంలు ఏర్పాటు చేసిన, డీసీఎంలు గీసీఎంలో మీరు ఎక్కలేరు కాబట్టి మీరు మీ మీ సొంత బండ్లల్లా మొన్న మనం ఏదైతే కాబట్టి ఒక్క నిమిషం.
మాజీ డివిజన్ అధ్యక్షుడు పిలుచుకొని అందరూ రేపు భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని జయప్రదం చేసి ఒక మంచి సంకేతాన్ని పంపించాలన్న ఉద్దేశంతో కార్యకర్తలందరూ ఉత్సాహంగా ముందుకు వస్తున్నందుకు వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఈ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అవ్వడానికి మీరు ఒక తీసుకున్న చర్యలు ఏంటి? అంటే సక్సెస్ కావడానికి నేను ఒక్కని కాదు, దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ అందరూ కూడా ఉమ్మడిగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి గారి సభకంతా కూడా జనాన్ని తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నా కానీ జీహెచ్ఎంసీలో ఎక్కడైనా సరే 24 నియోజకవర్గంలో 5000 మందిని పోగు చేయడమే కష్టం, కానీ మా నియోజకవర్గం నుంచి ఒక 10,000 మందిని రేపు మీటింగ్కి తరలిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కడప జిల్లా బద్వేలు సిద్ధవటం రోడ్డు మేదర వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎరుకల వీధిలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం పాఠశాల రూపురేఖలు మార్చుతున్నట్లు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనాయకుడు ఆదిత్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి, అడ్డా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ, గోపాలస్వామి, ఆర్యవైశ్య వర్తకుల సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు, సింగసాని రాజేష్, ప్రిన్సిపల్ కౌన్సిలర్లు, వైసీపీ నాయకుడు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మరి ప్రీతమ మన పెద్దలు, ప్రీతమ నాయకులు శ్రీ డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీలో కూడా నాడు నేడు కార్యక్రమాలు అయితేనేమి, 130 కోట్ల వర్కులు అయితేనేమి, సెకండ్ విడతలో నాడు నేడు కూడా స్టార్ట్ అయ్యే వర్కులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీతమ నాయకులు గోవిందరెడ్డి గారు ఆయన ఆశీస్సులు, అట్లే ఎమ్మెల్యే గారి ఆశీస్సులు తీసుకొని ఇక్కడ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తిరుమల ట్రస్ట్ వారికి మరియు వారి తరఫున మన రమణ గారికి ప్రత్యేక అభినందనలు. ముందుగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమంలో విద్య అన్నదానికి చాలా పెద్ద పీట వేశారు. అందులో భాగంగా నాడు నేడు కింద చూస్తే మన ప్రతి ఒక్క స్కూలు ఈ ఆంధ్రప్రదేశ్మెంట్, అలాగే విద్యా కానుక, గోరుముద్ద ఇలాంటి. జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షను మాజీ ఎంపీ వివేక్ సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. ప్రజాసంగ్రామ యాత్రకు ప్రజల నుండి వచ్చే స్పందనను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ విమర్శించారు. స్పీకర్ లోతుల వరకు ఎక్కువగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్నటువంటి ఈ దీక్షకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈ నిరసన దీక్ష ఎందుకు రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం సంగ్రామ యాత్రని అడ్డుకొని సంజయ్ గారిని అరెస్ట్ చేసి ఈ పాదయాత్రని, ఈ సంగ్రామ యాత్రని ఆపడం జరిగింది. మేము ఇదే ప్రశ్నిస్తున్నాం, సంగ్రామ యాత్రను ఆపడంలో ఏం కాదు, ఈ సంగ్రామ యాత్ర ఎక్కడ నడుస్తుంది, ప్రజలు వాళ్ళ సమస్యలు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన ఉందో ఈ సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు మీ బిడ్డ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నదని అన్ని చోట్ల కూడా అందరికీ తెలిసి. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం 27వ వార్డు ఇంద్రానగర్లో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 27వ వార్డు కౌన్సిలర్ షేక్ కరీముల్లా హాజరై పనులను ఆరా తీశారు. అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రానికి హాజరై పనితీరును అడిగి తెలుసుకున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు నిరసన దీక్షకు దిగారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యయుతంగా ప్రజాసంగ్రామ యాత్ర చేస్తుంటే బీజేపీపై పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే పోలీసులతో అనుమతి నిరాకరించారని ఆరోపించారు. ఏదో ఒక జిముక్కులు చేసి దాన్ని డైవర్ట్ చేయడము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు యూనివర్సిటీలలో గొడవైనప్పుడు కరోనా అని చెప్పి హాలిడేస్ డిక్లేర్ చేశారు. అలాగే రైతు సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎక్కడో ప్రేమ జంట చనిపోయింది, అది మర్డర్ అయిందని చెప్పేసి దాన్ని హైలైట్ చేస్తారు. అలాగే గ్రామజ్యోతి మొదలుకొని అంటే 2014లో ముఖ్యమంత్రి గ్రామజ్యోతి మొదలుకొని ఏదైతే ప్రోగ్రాం చేస్తున్నాడో ప్రతిసారి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి పని రెండే రెండు, ఒకటి వృద్ధాప్య పెన్షన్లు, అంటే పెన్షన్లు ఒకటి, రైతు బంధు ఒకటి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ప్రతిసారి సమస్య ఎదురైనప్పుల్లా ప్రజలలో వ్యతిరేకత మొదలవుతుంది, ప్రజలు మాట్లాడుకుంటారని తెలిసిన ప్రతిసారి కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడకుండా ఉండడానికి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో తుడుందెప్ప రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని తుడుందెప్ప రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలను తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 29న ఐటీడీఏ ముట్టడిస్తామన్నారు. సెప్టెంబర్ 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెప్ప ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెప్ప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్, ఉపాధ్యాయుడు మొస్రం ముతిరామ్, జాడికే పాండురంగ్, కొడప నగేష్, అడగ జంగు, సోయం జంగు, పెందూరు జలపతి, పలు జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్క పార్టీ కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నాయకత్వాలతోటి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఇటు కుమ్రంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా అన్ని జిల్లా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ యొక్క ఉద్యమ కార్యాచరణను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బుల్చ పోచన్న గారిని ప్రకటించవలసిందిగా ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతు గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలోని పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ తెలిపారు.
మెదక్ జిల్లా కొల్చార్ మండలం వరిగుంతం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పశు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలోని పశువులు, గొర్రెలు, మేకలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ సూచించారు. మన తెలంగాణ ప్రభుత్వం గొర్రెలకు మేకలకు సంబంధించి ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం మంచి మందులను ఉచితంగా గొర్రెల కాపరులకు ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ మందులను సకాలంలో సద్వినియోగం చేసుకొని గొర్రెలను సంరక్షించుకోవాలి, ఎలాంటి రోగాలు బారిన పడకుండా చూసుకోవాలి. అలాగే మన కొల్చారం మండలానికి సంబంధించిన పశువుల ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, ఆఫీసర్లు కూడా, మన డాక్టర్ గారు కూడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ వ్యాధి వచ్చినా ఏది వచ్చినా వచ్చి దగ్గరుండి చూసుకొని సకాలంలో స్పందించడం జరుగుతుంది. కావున అందరూ మన ఆరోగ్య సేవలను, గొర్రెలకు సంబంధించిన, మేకలకు సంబంధించిన ఆరోగ్య సేవలను వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. నమస్తే.